Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారికి అంటించారుగా ఫైనల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. తెలుగు మీడియా దూకుడు ఎక్కువైందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై రాస్తున్న వ్యతిరేక కథనాలు, వార్తలు పసలేకుండా పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను విమర్శించడమే పనిగా సదరు మీడియా యజమానులు ఈ కథనాలు రాస్తున్నారనే వాదన కూడా ఉంది. తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా మీడియా కథనాలు ఉంటుండడంతో ప్రజల్లోని కొన్ని వర్గాలు కూడా మీడియా కథనాలను విశ్వసించడం మానుకుంటున్నారు. దీంతో రాను రాను మీడియాకు విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంగ్లీష్ మీడియాలోనూ కనిపిస్తుండడంతో పాఠకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియా ప్రభావం ఇంగ్లీష్ మీడియాపై కూడా పడిందనే భావన వ్యక్తమవుతోంది. గతంలో మీడియాలో వచ్చిన కథనాలను ఆసరా చేసుకుని రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పార్టీలపైన, నాయకులపైన విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు ఏ మీడియాలో వ్యతిరేక కథనం వచ్చినా దానిని ఏ మేరకు విశ్వసించాలనే ప్రధాన ప్రశ్న తెర మీదకు వస్తోంది. దీంతో మీడియాపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఏపీ విషయాన్ని తీసుకుంటే రెండు కీలక కథనాలు రెండు జాతీయ స్థాయి మీడియాల్లో రావడం, అవి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో వాటిని తీసుకుని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రాయిటర్స్ ఆన్లైన్ మీడియా కొన్ని రోజుల క్రిందట అనంతపురంలోని కియా కార్ల కంపెనీకి సంబంధించి ఓ చిన్న పోస్ట్ను పెట్టింది. కియా అక్కడి నుంచి తరలిపోయేందుకు రెడీ అయిందని, కియాకు అనుబంధంగా ఉండే కంపెనీలను తమిళనాడులో ఏర్పాటు చేయాలని, అక్కడి ప్రభుత్వంతో చర్చ నడుపుతోందని రాయిటర్స్ పేర్కొంది. ఏపీలో జగన్ ప్రభుత్వం 75% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఇలా చేస్తోందని పేర్కొంది. దీంతో టీడీపీ పెద్ద ఎత్తున బజార్ను పడింది. తాము కష్టపడి తెచ్చిన కంపెనీని జగన్ ప్రభుత్వం వెళ్లగొడుతోందని విమర్శలు గుప్పించింది. ఇంతలోనే కంపెనీ జోక్యం చేసుకుని తమకు అసలు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో సదరు మీడియా విశ్వసనీయతకే మాయన మచ్చ ఏర్పడింది. ఇక తాజాగా 3 రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఎంచుకుంది. దీనికి సంబంధించి కార్యాలయాలను విశాఖలోని ఐటీ సెక్టర్ ఉన్న మిలీనియం టవర్స్కు తరలించాలని నిర్ణయించుకుంది. అయితే తాజాగా ఒక ఆంగ్ల పత్రికలో దీనిపై ఓ కథనం వచ్చింది. పక్కనే నేవీకి సంబంధించిన కళింగ కంపెనీ ఉందని, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే కుదరదని నేవీ నేరుగా జగన్ ప్రభుత్వానికి చెప్పిందని, దీంతో ప్రభుత్వం విశాఖలోని మిలీనియం టవర్స్లో ఏర్పాట్లను వెనక్కి తీసుకుందని ఆ పత్రికలో వార్త వచ్చింది. దీనిని కూడా చంద్రబాబు టీం యాగి చేసింది. వెంటనే స్పందించిన నేవీ అసలు తమకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి రాయబారం నెరపలేదని ఓ నోట్ విడుదల చేసింది. దీంతో అసలు ఇంగ్లీష్ మీడియా కూడా ఎందుకు ఇలా జగన్ ప్రభుత్వంపై కలం దాడి చేస్తోందనే ప్రశ్న వ్యక్తమైంది. ఏది ఏమైనా తెలుగు మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయినట్లు అవుతోంది.